టిఆర్ఎస్ లో ఏ రెడ్డి మీద తరిగిన గొడవ పోని మల్లారెడ్డి మీదనే రేవంత్ రెడ్డి ఎందుకు తెలుసు మీకు తెలుసా చాలా మంది రెడ్డి ఆయన అన్ని బ్లాక్ మెయిల్ అన్ని బయట పెట్టినా కదన్న ఉన్నది పెట్టినా కదా హైలైట్స్ అన్ని చూస్తూ ఉన్నాడు నన్ను ఎట్లా కొట్టాలి ఎట్లా చేయాలి ఆయన అంతా ఇదే పని అన్నా కుట్రలు కుతంత్రాలు హత్యలు ఎట్లా చేయాలి డామినేషన్ ఎట్లా చేయాలి డౌన్ ఎట్లా చేయాలి వీక్నెస్ ఎట్లా చేయాలి ఇదే పని ఆయనది అంతే కదా మా దగ్గర సభ పెట్టి నా దగ్గరనే కుట్ర బండి నన్నే హత్య చేయాలని చూస్తున్నారు ఒక మినిస్టర్ని మీరు చూస్తున్నారు కదా ఎంత ఘోరం ఎంత దుర్మార్గం అది మామూలు చర్యనా అది జైల్లో పెడతాం ఇడుస్తాం మోసి పడేస్తాం ఆయన కేసులు అంటే ఇస్తాం ఆయన్నే అనుకుంటుండు తప్పకుండా ఆయన జైల్లో పెడతాం మూస్తాం ఆయనను తప్పకుండా అన్ని నేరాలన్నీ బయటికి తీస్తాం ఆయన చేసిన కుట్రలన్నీ కూడా బయటికి తీస్తాం ఎవరు వదిలేదే లేదు ఆయన ఆయన పార్టీలు కాదు ఆయన అంతా వ్యతిరేకిస్తారు ఎవరు లైక్ చేసేవాడే లేడు ఆయనను మొత్తంగా తోపు లెక్క ఆయన చెప్పుకుంటాడు తెలియదు ఆయన డబ్బు ఆయనే చెప్పుకుంటాడు ఒక ఆయన పార్టీలు అయితే ఇజ్జతే లేదు ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి అవి నెరవేర్చట్లేదు అందులో భాగంగానే రెడ్డి సీట్ సంబంధించి కూడా కార్పొరేషన్ సంబంధించి గవర్నమెంట్ హామీ ఇచ్చింది అది నెరవేర్చపోయేసరికి మీ రెడ్డి సంబంధించిన అక్కడికి వచ్చిన సభకు వచ్చిన వాళ్ళే అసలు తోటి చాలా మంచి క్వశ్చన్ అడిగాను 70 సంవత్సరాల సంధి రకరకాల రెడ్డిలు సీఎంలు ఉండే ఎవరన్నా రెడ్డిల కోసం పట్టించుకురా మేము అవన్నీ అంటలేము రాజకీయంగా పోతలేము ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆయన అనుమతి లేని పెడతామా లాయల్ నర్సింహారెడ్డి గారు పెట్టిపించిండు నేను 4 రోజుల ముందు నా 4 మంత్రులను రెడ్డిల మంత్రులను అడిగిన అక్క మనం ఇది ఇవ్వాలి అన్న మనం చెప్పాలి మా దగ్గర మీటింగ్ అవుతుంది ఇప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్ 29 ఇదైంది నిన్న 22 ఇంకో మీటింగ్ అయింది బీజేపీ వాళ్ళు అన్నారు వీళ్ళని అడిగిన ఏం వాళ్ళు లేరు వాళ్ళు అసోసియేషన్ అని వాళ్ళు నన్ను విలువనే లేదు మా మేడ్చల్ని పెట్టిరాలు వాళ్ళు ఎవరంటే అది మాకు తెలియదన్న బీజేపీ వాళ్ళు అన్నారు ఏ చెప్పలేదు అయితే మనం అంతా రెడ్డిలో ఒకటే మీటింగ్ ఉండాలవా కార్పొరేషన్ అడుగుతున్నప్పుడు అందరం కలిసి ఉండాలవా అని చెప్పి అంతేగాని అయ్యా ఒక్క నిమిషం చాలా మంచి క్వశ్చన్ అడిగింది ప్రభుత్వాలు స్కీములు చెప్పిండ్రు నెరవేరుస్తలేరు ఒక్క స్కీమ్ చెప్పు నెరవేర్చండి ఎందుకు వచ్చిందంటే దాడి చేసిండే అంటే హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నాంటే నువ్వు ఓటి ఆ సంఘటన దుర్గారం చర్యనంటే నువ్వు ఓటి రెడ్డిలు చేయలే రెడ్డిల ముసుకుల గుండెలను పంపించింది ఒకటి నువ్వే వచ్చినావు అనికి నువ్వు రెడ్డి అని ఎట్లా తెలుస్తా అందరం రెడ్డిలు అనుకుంటాం కదా ఆ ముసుకుల వచ్చిరు కొందరు గుండాలను పంపించి 100 మందిని వాళ్ళు ఇంతకెళ్ళి దాడి చేయాలి అదే పని మీద ఉంటారు రెడ్డిలు ఎప్పుడు దాడి చేయరు యాద పెట్టుకో రెడ్డిలు ప్రేమ మనుషులు మంచి మనుషులు దయగుణం మనుషులు అన్ని బయటపడతాయా ఏది దాగది ఏది దాగది బాబు ఆయన జైలుకు పోయేది ఖాయము ఏది దాగదు